ఆ పేరు కూడా సార్ నా పేరు. ఉదయం 10:30 కిలో అంటే 7:30 కొత్త మంది యాభై మంది మరి కేసీఆర్ ఏం లేవు బస్సులు ముంబైకి ఎవరు వలసలు వదలేరు ఎవరు ఇచ్చినా ఏ మొత్తం నియామకాలు చేసినా ఉద్యోగాలు ఇచ్చినా ఏదైనా ముంబై బస్సు ఇబ్బంది కేసీఆర్ కళ్ళు దొప్పినా మరి ఏదో అర్థం కాలేదు మనకు. అందుకే నారాయణపేట చూద్దాం వచ్చిన డ్రైవర్లకు పరిస్థితి ఏది? 2 గంటలు రెస్ట్ తీసుకొని మీరు రావాలి. 2 గంటలు ఆర్టీసీ డ్రైవర్లు మనుషులు కాదన్నా కేసీఆర్ కు, ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు మనుషులు కాదన్నా ఎట్లా రెస్ట్ చేయాలి? మరి మీకు రెస్ట్ చేయాలి కదా, బస్సులు పెంచాలి కదా, అవి పెంచడవి బస్సులే పోతలేవు తెలంగాణ నుంచి. నారాయణ పికెట్ గారు బస్సులే బంద్ అయినాడు, అందుకే కేసీఆర్ కళ్ళు దుబ్బిన వాడు చూపడదాం వచ్చింది అలా. అందుకే మీకు చూపడదాం మీకోసం వచ్చింది అలా. ఒక్కొక్కరు బాధలు చూస్తుంటాడా బాబేడి నాన్నకన్నాడు మొబైల్లాడా వాళ్ళ నాన్న గుర్తు వచ్చి ఏడుస్తున్నాడు, వాళ్ళ నాన్న దూరమే అమ్మకు దూరమే ఏడుస్తున్నాడు పిల్లాడు. ఇంత ఇంత జ్ఞానం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి, కనీసం మానవత్వం లేదు. టీఆర్ఎస్ పార్టీ గ్రీనరీ సమావేశం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలను ఎట్లా నిజాలుగా చూపెట్టే ప్రయత్నం చేసాడు, ఏ విధంగా నమ్మించే ప్రయత్నం చేసాడో ఈరోజు స్పష్టం చేసుకున్నాం. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం నోరు నడిస్తే అబద్ధాలే. తెల్లారి పేపర్లు వస్తుంది టీవీలో చూపడతారు కాబట్టి ఆయన చెప్పిన అందరు నమ్ముతారు చెప్పి ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. ఒకప్పుడు ఈరోజు నిన్న ముఖ్యమంత్రి ఏమంటే నారాయణపేట నుంచి పాలమూరు పచ్చగున్నది, గతంలో భారతీయ జనతా పార్టీ పచ్చగున్న పాలమూరు తీసుకునేట్లు అని చెప్పి మాట్లాడాడు ఆయన. నా ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి వాళ్ళ కార్యకర్తలకే వాస్తవం నిజం చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఇలా కార్యకర్తలకే అబద్ధాలు చెప్పాడు. దాని ద్వారా తెలంగాణ సమాజం కూడా అబద్ధాలు చెప్పి నమ్మించే మోసం చేసినటువంటి ఒక అబద్ధాల కోరు రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి ఈరోజు ఈ బస్సులు చూస్తే స్పష్టమవుతున్నారు. నారాయణపేట నుంచి ఒకప్పుడు బస్సులు ముంబై పోతుండే వార్తల కోసం నారాయణపేట నుంచి బస్సుల పంచే ముంబైకి అని చెప్పాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. మీరు చూడండి అలా ముంబై నారాయణపేట ముంబై వయా గుల్బర్గా సోలాపూర్ పూణే నారాయణపేట డిపో ముఖ్యమంత్రి చెప్పారు. మరి ముంబై పోతురా, ఇక్కడ పాకిస్తాన్ పోయినా కూడా బంగ్లాదేశ్ పోతున్నారు. ఈ ఒక్కరు కాదు ప్రతిరోజు ప్రైవేట్ బస్సులు పోతున్నాయి, ఆర్టీసీ బస్సులు పోతున్నాయి, రోజు పోతున్నాయి. ఒక్కొక్క బస్సులో 50 మంది పోతున్నారు. డ్రైవర్ గారు ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు అప్పుడప్పుడు కింద కూర్చొని పోతారు, సీట్లు సరిపోతలేవు. ఇంత ఇన్ని వందల మంది ప్రతిరోజు నారాయణపేట జిల్లా నుంచి ముంబై పోతున్నారంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో పరిస్థితి ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాక ఉద్దేశం పాలమూరు వలసలు పోతున్నారు, ఎన్ని రోజులు వలసలు పోదాం, ఎన్ని రోజులు బతుకు బతుకుదామని రాష్ట్ర ముఖ్యమంత్రి నీ మూర్ఖత్వ పాలన, నీ చాతగాని పాలనలో, నీ దరిద్ర పాలనలో, నీ దౌర్భాగ్య పాలనలో, నీ కుటుంబ పాలనలో, నీ అభివృద్ధి పాలనలో పసి పాపాలు నేర్చుకొని పూట ముళ్ళే చదువుకొని కూలి నాలుగు కోసం ఎలా ముంబైకి వలసలు పోతున్నట్టే చెప్పు, సిగ్గుతో తల తీసుకోవాలను. మళ్ళీ అబద్ధాలు చెప్తావు నువ్వే, అబద్ధాలు చెప్పి అబద్ధాలు నిజంగా నమ్మించే ప్రయత్నం చెప్పాలి. పేరు అందరికి ఏం సమాన్ చెప్తావు? ఇన్ని వందల మంది పోతుంటే నువ్వు అబద్ధాలు చెప్తావు, అవును. కొడుకు అబద్ధాలు చెప్తాడు, కూతురు అబద్ధాలు చెప్తుంది, తండ్రి అబద్ధాలు చెప్తాడు, అల్లుడు అబద్ధాలు చెప్తారు. టీఆర్ఎస్ పార్టీ అబద్ధాలతో ఉంటే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇన్ని వందల మంది అబద్ధాలు పోతుంటే సిగ్గుతో తలంచుకోవాలి. ఇంకెన్ని రోజులు అబద్ధాలు నీకు రాజ్యమేతో ఇప్పటికీ అర్థమవుతలేదు. ఓ చిన్న బాబు ఏడుతూ అమ్మ నాన్న ముంబైలో కూలి పని చేసుకుంటాడా, తల్లిదండ్రులు చిన్న పసి బాబు ఏడుస్తాడు తాత అమ్మ దగ్గర ఉంటాడు. వాళ్ళ తాత అమ్మ ఇక్కడ తండ్రి తల్లి ఇక్కడ వ్యవసాయం చేసి బియ్యం అమ్ముతున్నారు. వాళ్ళంతా మనవాణి చదువుకోలేక ఇక్కడ మనవాణి తన తాతగించిపోతే ఆ కొడుకు బాధపడుతున్నాడు. నీ కొడుకులు నీ మనవంతా మంచిగా జలుసా ఉండాలి, మంచిగా వాళ్ళు మాత్రం అనాథాలి ఉండాలి ఇక్కడ తల్లిదండ్రులపై. కాబట్టి దీనికి రాష్ట్ర ముఖ్యం సమాన్ చెప్పాలి. మళ్ళీ దీనికే కట్టుబడలతో ఈ బీజేపీలో బస్సు తయారేసారు, బీజేపీలో బస్సు ఆర్టీసీ బస్సు కాదు, డ్రైవర్ అయినా కాదు కాదు, రోబో నడుపుతున్నట్టు వచ్చాను మళ్ళీ దీనికి. ఇంకోసారి అవతల అబద్ధాలు అంటే రాజ్యం కొన్ని రోజులు వెళ్ళావు, ఇప్పుడు ఎన్నో రోజులు వెళ్ళావు, ఇప్పుడు వెళ్ళవు హాస్పిటల్.